భువనగిరిలో శివసేన జెండా ఎగురుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పబ్బా ఉపేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పబ్బా ఉపేందర్తో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రైట్, భువనగిరి నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి జెండా ఎగరవేయబోతున్నారా? ఒకవేళ గెలిచిన తర్వాత ఎటువంటి సేవలను ఆయన చేయబోతున్నారు? ఇప్పుడు ఎన్కౌంటర్ చేద్దాం. సార్ నమస్తే. భువనగిరి నియోజకవర్గంలో శివసేన అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. సో శివసేన అభ్యర్థిగా మీకున్న బలాబలాలు అసలు ఏంటి? శివసేన అభ్యర్థిగా నాకున్న బలం ఒకటి ఏంటంటే, మేము హిందుత్వవాది. ఈ పార్టీ 100% హిందుత్వ పార్టీ. ఇక్కడ వేరే పార్టీలకు చూసుకుంటే ఒక టైంలో మసీద్కి వెళ్తారు, ఒక టైంలో వెళ్తారు. మా ధర్మే రక్షితో రక్షిత అన్నారు. మేము ధర్మం గురించి, మా ధర్మం ఏందో మేము గొప్పగా చెప్తాము. అంతే తప్పించి పరధర్మాన్ని ఎప్పుడు మేము దూషించాము. మా ఉద్దేశం ఒకటైతే, ధర్మపరంగా ఇదైతే, ఇంకా మా పర్సనల్ కంటే ఒకటే చెప్తున్నాం మేము ఏంటంటే, మేము ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి వస్తున్నాము. మేము ఇండస్ట్రియలిస్ట్గా వచ్చినాము. మా బలం ఏంటంటే, మేము ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్గా, ఇండస్ట్రియల్ హబ్గా దీన్ని డెవలప్ చేయడానికి వస్తున్నాం. రైట్, భువనగిరి నియోజకవర్గంలో ఇతర పార్టీలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు, అదే మీరైతే ఎన్ని కోట్ల రూపాయలను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు? నేను శివసేన అభ్యర్థిగా కోట్లు కుమ్మరించడానికి రెడీగా ఉన్నాను. కానీ అదేదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ శాశ్వత పరిష్కారం. నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నాను. ఒక 104 ఎకర్స్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ తయారు చేస్తున్నాను. దానికి టోటల్ 500 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు తాత్కాలికంగా 20 కోట్లు 30 కోట్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. అట్లాంటి పని చేయడానికి ఓట్లల్లో మాత్రం నేను ఎట్లాంటి డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా లేను. రైట్, ఇప్పుడు అదేవిధంగా మిగతా పార్టీల వాళ్ళు కూడా సో లక్షల రూపాయలు ఇప్పటికే పంచుతున్నారు అన్న కూడా ఒక విమర్శ బయటకు వస్తుంది. సో మీరు కూడా పంచడానికి సిద్ధంగా ఉన్నారా గెలవడానికి? నేను పంచడానికి అసలు సిద్ధంగానే లేను. నేను డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, కానీ వాళ్ళ లైఫ్లు ఇవ్వడానికి, వాళ్ళ జీవితాన్ని ఇవ్వడానికి, లైఫ్ టైం వాళ్ళకి అచీవ్మెంట్ ఇవ్వడానికి ఉన్నా కానీ నేను డబ్బులు పంచడానికి సిద్ధంగా లేనండి. రైట్, ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ కూడా కొన్ని షరతులు, కొన్ని నిబంధనలు పెట్టింది. సో ఎన్నికల ఖర్చు 28 లక్షల రూపాయలు మించకూడదని ఇక్కడ ఒక నిబంధన కూడా ఉంది. సో మీ ఖర్చు 28 లక్షలకు పైగా ఉంటుందా లేకపోతే లోపడి ఉంటుందా, మీరేమంటారు? మా ఖర్చు నిన్నటి వరకు చూసుకుంటే 120,000 రూపాయలు అయింది. ఇంకా మాక్సిమం మేము ఖర్చు పెట్టుకున్నా కూడా 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టదలుచుకున్నాం. అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలే. మాది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. మేము ఇంటింటికి వెళ్తున్నాం, ప్రతి ఒక్క డోర్ టచ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం. మేము చేసే డెవలప్మెంట్ ఏదో చెప్తున్నాం, మేము చెయ్యబోయే డెవలప్మెంట్ కూడా చెప్తున్నాం. రైట్, ప్రస్తుతానికి భువనగిరి నియోజకవర్గంలో సో ఓట్లను, నోట్లను, అంటే ఐ మీన్ అక్కడ ఓట్లను కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి అక్కడ కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పబ్బా ఉపేందర్ గుప్తా గారి యొక్క సతీమణిగా మీరు కూడా ప్రచారంలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. సో ప్రచారంలో మీరు కూడా ఆ యొక్క ప్రజలకు లేదా ఓటర్లకు ఆ యొక్క ఓట్లు కొనడానికి కోట్లు ఖర్చు పెడతామని ఏమైనా మీరు ఆశ చూపిస్తున్నారా? అస్సలు లేదండి. నేను చాలా విలేజెస్ కవర్ చేశాను గత 6 డేస్. మేము ఎప్పటి నుండి అయితే ఈ ప్రచారం స్టార్ట్ చేశాము, నా ప్రతి ఊళ్ళో ఒక 20 పీపుల్ 20, ఒక 20 మంది ఏజ్డ్ వాళ్ళు, ఒక 10 మంది యంగ్ యూత్, వీళ్ళ మీరు ఎంత ఇస్తారు అని నన్ను అడుగుతూ ఉండగా జరిగింది. అది నేను చెప్పాను, నేను ఓట్లు ఇవ్వగలగను, ఇప్పుడు ఇవ్వాలంటే ఇవ్వగలగను, కానీ నేను ఇవ్వను, అది నేను చెయ్యను ఆ పని. మేము ఆ నినాదంతో రాలేదు. మేము ఒక ఎజెండా పెట్టుకొని వచ్చాము, భువనగిరి నియోజకవర్గం అంతా డెవలప్ చేయడానికి వచ్చాము. ఫ్యూచర్ అంతా బాగుండాలి మీకు. ప్రస్తుతం నేను ఓట్ పైసలు ఇచ్చి మీ ఓట్లు కొనేసుకొని నాకు ఓటు వేయించుకోవడం గొప్ప కాదు. నేను చెయ్యను, నేను ఎంకరేజ్ కూడా చేయను. మిగతా వాళ్ళు చేస్తున్నారని మాకు అక్కడ చెప్తున్నారు కాబట్టి మాకు తెలుసు. డోర్ టు డోర్ నేను ప్రచారానికి వెళ్తున్నాను. చెప్పడంతో నేను వాళ్ళని అదే రిక్వెస్ట్ చేశాను, మీరు ఓటు మాకు వేసినా అయ్యకపోయినా దయచేసి గుర్తించి ఓటు వేయండి, అమ్ముడు పోవద్దు అని నేను చెప్తున్నాను. దీనికి మేము అసలు అంగీకరించాం, కొనడం అనేది మా ఎజెండాలో లేదండి. భువనగిరి నియోజకవర్గంలో దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే ఇప్పుడు 5 ఏళ్ల పండుగ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి. 5 ఏళ్ళు పూర్తి కాకుండానే సో మొత్తానికి 4.5 ఏళ్లకే ఇప్పుడు మొత్తానికి మళ్ళీ ముందస్తుకు వెళ్ళడానికి వెళ్ళడం జరిగింది. సో ఒకవేళ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రమాదమే, ఇటువంటి సంక్లిష్ట పరిస్థితే, ఇటువంటి పరిస్థితి మళ్ళీ మీ టైంలో కూడా వస్తే, మీరు ఎమ్మెల్యేగా చేసేటప్పుడు కూడా వస్తే, మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు?
మాకు ఒకవేళ ఒకవేళ ఛాన్స్ ఇస్తే మేము మాకు అసలు పవర్ లేకుండానే నేను ఏ పవర్ లేకుండానే 104 ఎకరాలు ఎన్నో ఫైళ్ళు 2 సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క టేబుల్ నుంచి ఒక్కొక్క ఫైల్ మూసేయడానికి. నేను ఇవాళ రావడం మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్కి ఏదైతే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఒక పవర్ కావాలనేది వస్తుంది. మాకు ఒకసారి ఛాన్స్ ఇచ్చినామంటే మేము ఇది ఈ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి ఈ మాకు 2 సంవత్సరాలు చాలు, 5 సంవత్సరాలు కూడా అవసరం. 2 సంవత్సరాల తర్వాత ఇంకా నన్ను ఈ ప్లేస్లో నాకు కాకుండా ఇంకొకరికి తావు లేకుండా చేస్తానే ఒక ధీమాగా నేను. రైట్ సార్, ఇప్పుడు అలాగే మనకి 25,000 మంది వరకు ఓకే కూడా మీరు గతంలో కూడా చెప్పున్నారు. సో పార్టీ రాకముందు కూడా అదే మాట చెప్పి ఉన్నారు. మీరు ఒక పారిశ్రామికవేత్తగా, అదేవిధంగా రాజకీయవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా 25,000 మందికి శాశ్వత ప్రణాళిక బద్ధంగా సో వారికైనా ఉపాధి కల్పించే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్లో ఉంది, శాంక్షన్ అయిపోయింది. నేను చెప్పడం కాదు, మన గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు పేపర్లు వేసుకున్నది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 6 మంత్స్లో ఫైల్ ముందుకు వచ్చేస్తుంది, ఇండస్ట్రీ కూడా స్టార్ట్ కాబోతుంది సార్. రైట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం అనుకున్న 25,000 మందికి సంబంధించిన ఆ యొక్క ఉద్యోగ భృతి, ఉద్యోగ స్థిరత్వం అనేది సో మీకు ప్లస్ పాయింట్గా మీ యొక్క కెరీర్లో ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే మాటలు 100 చెప్తున్నారు కానీ పనులు ఒక్కటి చేస్తలేదు. అగర్ నా గురించి నేను చేసినాను అని నా ప్రొఫైల్ చూసుకొని ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటే ఈ భారీ మెజార్టీతో గెలుస్తాను కాదు, నెక్స్ట్ వర్క్ అలా నాదంతా స్టార్ట్ అయ్యి నిజంగా కూడా నేను ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చి చూపిస్తాను కంపల్సరీ. నెక్స్ట్ ఛాన్స్లో మాకు ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇప్పుడు అలాగే భువనగిరి నియోజకవర్గంలో కొత్త ముఖాలకి చోటు దక్కింది. సో ఆ కొత్త ముఖాల్లో మీరు కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. సో అత్యంత ప్రతిష్టాత్మకమైన విషయం అది. అయితే రేపు మీరు గెలిచిన తర్వాత కొత్త పాత ముఖం అనే విషయాన్ని పక్కన పెట్టి ఏ విధంగా సేవ చేయబోతున్నారు? అసలు మా ఇప్పుడు నోట్లు ఖర్చు పెట్టి నోట్లు సంపాదించడానికి వస్తుంది. మేము నోట్లు ఖర్చు పెట్టము, నోట్లు సంపాదించడానికి రావడం. మాకు ఉన్న దాంట్లో ఎంతో అంతో సేవ చేసుకోవాలని వస్తున్నాము, సర్వీస్ చేసుకోవడానికి వస్తున్నాం, అదే మా ఉద్దేశం. రైట్ సార్, మొత్తాన్ని అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ, మహాకూటమికి సంబంధించిన అభ్యర్థులు కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కానీ గట్టి పోటీని మీకు ఇవ్వబోతున్నాయి. సో శివసేన అభ్యర్థిగా ఆ యొక్క గట్టి పోటీని మీరు ఎలా తట్టుకోబోతున్నారు? శివసేన అభ్యర్థిగా మొట్టమొదటిగా నేను ఎన్నో సర్వీస్ చేశాను. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు ఎవరికి సర్వీస్ చేయలేదు, డైరెక్ట్ వచ్చి మన పైలశేఖర్ రెడ్డి చూస్తే ఇవాళ ఉద్యమంలో ఎక్కడా కూడా పాల్గొనలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటాడు, నేను ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి, ఉద్యమంలో చేసిన వాళ్ళకి ఇచ్చినాను 100%. మేము చెప్తున్నాం ఇండస్ట్రియల్ దాంట్లో మేము ఉద్యమంలో ఎంతో పాల్గొన్నాం, కానీ అది మేము ఒక రాజకీయ పార్టీగా మేము ఎప్పుడు ఆలోచించలేదు. మేము ఎప్పుడు చూడండి, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటున్నామో, మేము ఏదైతే సర్వీస్ చేయాలనుకుంటున్నామో అదే ఉద్దేశంతో వస్తాం, సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఎప్పుడూ సర్వీస్ చేయలేదు. నేను పవర్ రాకముందు, రాజకీయాలకు రాకముందే ఎన్నో సర్వీసులు చేశాను, అదే నా బలము. ఇంకోటి వాళ్ళ బలహీనతలే నా బలం. రైట్, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకి భువనగిరి నియోజకవర్గంలో కూడా గతంలో కూడా మీలానే కొంతమంది సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారన్న విషయం మీకు తెలిసిందా? మాలాగా సేవ చేసింది అనేది లేదు. చిన్న చిన్న ఏదో చెత్త బుట్టలు, వాటర్ క్యాన్లు తప్పించి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది లేదు. ఇప్పుడున్న ఇద్దరిని చూసుకుంటే, ఇవాళ అనిల్ కుమార్ని చూసుకున్నా, పైల శేఖర్ రెడ్డి చూసుకున్నా, వాళ్ళు 100 కోట్లు బెంగళూరులో సంపాదిస్తున్నారు, బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, కానీ కనీసం ఆ మేస్త్రీలు ఉంటారు కదా వాళ్ళకు, కానీ ఆ బిల్డర్స్ ఈడ బిల్డింగ్లు కట్టి వాళ్ళకు కూడా ఉపాధి ఇవ్వట్లేదు. వాళ్ళ ఉపాధి మొత్తం కర్ణాటకకే సంబంధించి, ఈడ ఒక్కరికి కాదు కదా, 1000 మందికి కూడా వాళ్ళు ఉపాధి ఇచ్చే పరిస్థితిలో లేరు, ఇయ్యలేరు అని కూడా నేను ఛాలెంజ్ చేయగలుగుతున్నాను. మీరు ఒక రాజకీయవేత్తగా, సామాజిక ఆధ్యాత్మికవేత్తగా భువనగిరి ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి? రేపొద్దున మీరు గెలిచిన తర్వాత హామీలు నెరవేరుస్తారా లేదా? మొట్టమొదటిగా అవగాహన లేకుండా ఎన్నో ఎన్నో ఫండ్స్ కానీ వృధా అవుతున్నాయి. సపోజ్ సిఎస్ఆర్ ఫండ్స్, ఇప్పుడు ఆయిల్ కంపెనీలో 600 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. నేను రాజకీయవేత్త కాకముందే ఒక పారిశ్రామికవేత్తగా
ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ప్రతి ఒక్క స్కూల్లో స్కూల్ బెంచెస్ ఇచ్చాను సిఎస్ఆర్ ఫండ్స్. ఆ ఫండ్స్ను అవగాహన ఎలా యూజ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా చేయాలనేది అవగాహన కూడా వాళ్ళకి లేదు. అదేవిధంగా క్లస్టర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అనేది 15 కోట్లు, 100 కోట్లు, 2.5 కోట్లు అలా చిన్న చిన్న దాంట్లో క్లస్టర్స్ ఉన్నాయి. ఈ క్లస్టరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవగాహన కూడా వాళ్ళకు లేదు. అదే డెవలప్మెంట్ భాగంగా మేము ఆల్రెడీ మా మేనిఫెస్టోలో పెట్టాము, మండలానికి ఒక క్లస్టర్ అని చెప్పాము. అదే ఆధ్యాత్మిక విషయంకి వచ్చేటప్పటికి మండలానికి ఒక గీతా భవనం కట్టిస్తాను. నా దృష్టిలో గీత అనేది ఇదొక మత గ్రంథం కాదు, ఇదొక జ్ఞాన గ్రంథం అని నేను బాగా నమ్ముతాను. నేను 100% గీతా ఫాలోవర్ను. మా ఆధ్యాత్మికంలో గీతా భవనం అనేది ప్రతి ఒక్క మండలానికి పెడతాము. అదే క్లస్టర్ ప్రతి ఒక్క మండలానికి 15 కోట్లతో ఒక క్లస్టర్, 1000 మంది ఉపాధితో మళ్ళా రెండో ఫస్ట్ మొదటిసారిగా 100 ఎకరాలు, తర్వాత రెండోసారిగా 15 కోట్లతోని 2 ఎకరాలతోని 1000 మందితో క్లస్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. రైట్, మొత్తానికి భువనగిరి నియోజకవర్గానికి శివసేన అభ్యర్థిగా రేపు మీరు గెలుస్తారు, గెలవబోతున్నారు అని కూడా ఒక వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదా ఆ యొక్క మహాకూటమికి సంబంధించిన అధికారం కానీ ఒకవేళ అక్కడ వస్తే, సో శివసేన అభ్యర్థిగా ఇక్కడ మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఏ విధంగా మీరు సేవలు అందించబోతున్నారు, అదేవిధంగా నిధులు నీళ్లు నియామకాల విషయంలో ఏ విధంగా మీరు కొట్లాడి లేదా పొట్లాడి ఈ యొక్క భువనగిరికి సంబంధించిన నియోజకవర్గానికి సేవలు అందించబోతున్నారు? ఈ నియోజకవర్గంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోయేటి చేసేటప్పుడే ఆల్రెడీ ఒక ప్రాసెస్లో ఉన్న క్లస్టర్, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, రేపు రాకపోతే ఎలా అని ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్నో ఇది వచ్చినాయి. కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందో దాన్ని ప్రతి ఒక్క దాన్ని కొట్లాడి సాధించుకునే అంత ధైర్యం నా దగ్గర ఉంది, పక్కా సాధిస్తాను, అందులో ఎట్లాంటి సందేహం లేదు. అదే విషయానికి వచ్చేటప్పటికీ ఏదైతే మొన్న పంచాయతీలు 12 పంచాయతీలను మున్సిపాలిటీలో కలిపి ఉపాధి హామీ లేకుండా నిరుపేదలను ఉపాధి హామీ లేకుండా చేస్తే అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కు కాబట్టి నేను కోర్టుకు వెళ్ళాను, తీసుకొచ్చాను, ఆర్డర్ సస్పెన్షన్ చేపించి. అదేవిధంగా ప్రతి ఒక్క దాని మీద రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రజలకు అందుకోవాలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, అదే కాబట్టి కోర్టుకు వెళ్ళి ప్రతి ఒక్క దాన్ని కూడా తీసుకొచ్చి నేను అందిస్తాను. అందులో ఎట్లాంటి ఏ గవర్నమెంట్ వచ్చినా మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న ఏ గవర్నమెంట్కి కూడా భయపడాల్సిన అవసరం లేదు, భయపడను కూడా. రైట్, భువనగిరి నియోజకవర్గంలో రేపు మీరు శివసేన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మౌలిక సదుపాయాల విషయంలో ముఖ్యంగా సాగునీరు కానీ తాగునీరు కానీ అదేవిధంగా విద్య వైద్యం కానీ మరుగుదొడ్లు కానీ లేదా మురుగునీటి కాలువలు కానీ ఈ యొక్క విషయంలో నాసిరకం పనులకి స్వస్తి చెప్పి నాణ్యమైన పనులు ఏ విధంగా చేయించబోతున్నారు? విద్య వైద్య రంగంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో పథకాలు కానీ అది ఈ రెండు గవర్నమెంట్ అవగాహన లేకుండా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నేమ్ అట్లాంటి ఫండ్స్ ఇక్కడ యూటిలైజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్ వస్తుందని స్టేట్ గవర్నమెంట్ చేయకపోవడం, స్టేట్ గవర్నమెంట్ అక్కడి నుంచి ఫండ్స్ యూజ్ చేసుకోకపోవడం, ఇవాళ ఒకటికి వచ్చేటప్పటికీ స్వచ్ఛ్ భారత్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, కానీ ఆ స్వచ్ఛ భారత్ను మనం డెవలప్మెంట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ బ్రాండ్ ఉండదని చెప్పి స్వచ్ఛ భారత్ డెవలప్ చేయలేదు. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్నది, టాయిలెట్ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దాన్ని చేయలేదు. విద్యారంగంలో కూడా 5 లక్షల రూపాయల వరకల్లా వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, దాన్ని కూడా వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తలేదు. అదే కాకుండా మీరు ఈ సిఎస్ఆర్ ఫండ్, కాలేజెస్ ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, కాలేజ్ పర్మిషన్ వరకు మీరు తీసుకోండి, సిఎస్ఆర్ ఫండ్స్ ఎన్నో అక్కడ ఉన్నాయి, మీరు పర్మిషన్ అప్లై చేయండి, మీకు అవసరం ఉంటే మేము శాంక్షన్ చేస్తాం అంటే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మనం యూజ్ చేస్తే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పేరు వస్తుందని స్టేట్ గవర్నమెంట్, వీళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రం కుట్టుపడుతుంది, వీళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్క జాగలకు వెళ్ళి ప్రతి ఒక్క పని దగ్గర నాణ్యతతోని నన్ను కూర్చొని కుర్చేసుకొని కూర్చొని చేపిస్తానని నేను గట్టిగా చెప్తున్నాను.
ఇప్పుడు అదేవిధంగా నియోజకవర్గంలో ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ భూమి లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. సో భూమి కోసం ఎంతోమంది పాటలు పడుతున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దళితులకు 3 ఎకరాలు అంటూ కూడా తన యొక్క మేనిఫెస్టోలో పెట్టింది. సో ఇప్పుడు మీకు దళితులకు అలాగే అంటే దళితులతో పాటుగా దళితేతరులు కూడా ఇతరులకు కూడా అందరికీ మీరు భూమిని అక్కడ వారికి ఇస్తానని కూడా మీరు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ఆ యొక్క పథకాన్ని మీరు తీసుకురాబోతున్నారు? అదే ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉన్నవారికే దోచిపెడుతున్నాయి. ఎందుకంటే ఒక రైతు బంధు అని ఇస్తున్నారు, భూమి ఉన్నవారికే ఇస్తున్నది, కౌలు రైతుకి ఇస్తలేదు. అదే రుణమాఫీ అంటున్నారు, భూమి ఉన్నవారికే మాఫీ అవుతుంది కానీ భూమి లేని వారి గురించి అక్కడ ప్రస్తావన లేదు. మేము వస్తే ఈ రైతు బంధు అనేది మద్దతు ధర ఇస్తాం కాబట్టి రైతు బంధు మేము ఇవ్వము. ఎవరైతే కష్టపడి పండిస్తున్నారో వాళ్లకు మద్దతు ధర 500 రూపాయలు పెంచిస్తాం, మా మేనిఫెస్టోలోనే ఉంది. అదే ఏదైతే రుణమాఫీ అంటున్నారు, ఆ రుణమాఫీ మేము చెయ్యము. దానికి రుణము ఏదైనా పంట చెడిపోతుంది దానికి ఇన్సూరెన్స్ వరకల్లా మేము మా గవర్నమెంట్ నుంచి ఇస్తాం, కానీ రుణమాఫీకి మేము 100% అగ్నిస్ట్. రుణమాఫీ మేము చెయ్యము, రైతు మందు లేదు, మద్దతు ధర ఇస్తాం. ఇంకా భూమి లేని రైతులకు ఎలా కాంపెన్సేట్ చేస్తామంటే ఎంతోమంది భూస్వాములు ఎన్ఆర్ఐస్ భూమి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వ్యాపారం చేసే దిశగా ఎన్నో డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ల్యాండ్స్లో 25% కూడా మనం సాగు చేయలేకపోతున్నాం. 75% ల్యాండ్ అలా ఉంది, ఓన్లీ దళారుల దగ్గర లేదంటే భూస్వాముల దగ్గర లేదంటే ఎన్ఆర్ఐల దగ్గర ఉంది. మేమైతే క్లియర్గా ఉన్న భూమిని గవర్నమెంట్ లీజుకి తీసుకొని ఏదైతే కౌలు రైతులు ఉందో వాళ్ళకి కౌలు లేకుండా మేము గవర్నమెంటే దాన్ని కౌలు కట్టి ఆ కౌలు రైతులకు ఇవ్వాలని. అదే భూమి అదేవిధంగా వాళ్ళకి కావాల్సింది శాశ్వత పరిష్కారం, వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్. వాళ్ళు ఏదో భూమి తీసుకొని ఎవరు పైకి వెళ్ళారు, భూమి తీసుకొని ఎవరు తినరు, దాన్ని ఏమి ఇచ్చారు. వీళ్ళకి కావాల్సింది దానికి కావాల్సిన రిటర్న్, వాళ్ళకి కావాల్సింది దాని భూమి. అది రెండు మేము కంపెన్సేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి మేము ఇస్తాము. పక్క మేము కౌలు రైతు అనేది లేకుండా రైతు అనేది ఉంటాడు, కౌలు రైతు అనేది ఉండకుండానే మేము చేస్తామని మేము పక్క అనే ప్రణాళికతో వస్తున్నామని చెప్తాం. రైట్. మొత్తానికి ప్రజల యొక్క నాడిని బట్టి సో పబ్బా ఉపేందర్ గుప్తా గారు తన యొక్క పరిపాలన అందించబోతున్నారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేపు గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క భుజం తట్టి వారికి నేనున్నాను అంటూ భరోసా కూడా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. వారిలో వారి యొక్క విజయంలో సగభాగంగా నిలిచిన వారి యొక్క సతీమణి కూడా ఆమె కూడా వెన్నుదన్నుగా నిలచడానికి వెన్నుదన్నుగా నిలవబోవడానికి తాను కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది ఎన్కౌంటర్. మరో ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి జైకిసాన్ న్యూస్.